ఆర్కెస్ట్రా అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీనికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. అండ్ దీనికి బాగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరికీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతమంది ఇంత టైం స్పెండ్ చేసి వచ్చిన అందరు విఐపీలకి అందరికీ నా తరఫున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముఖ్యంగా శివారెడ్డి గారికే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఈవెన్ డెడ్ బాడీని కూడా తీసుకురాలేక మార్చర్లో పెట్టేసి కష్టపడిన ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. అది ఇది అని ఆయన ఉన్న కష్టాలను చెప్పారు. అందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ అందరినీ సంతోషించే ఆర్టిస్టులకి కష్టాలు ఉండడం అనేది చాలా మన తట్టుకోలేని ఒక విషయం. సో దానికి ఒక అసోసియేషన్ పెట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శివారెడ్డికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ శివారెడ్డి గారు. లోపల వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అలా ఒక సెపరేట్ మ్యూజిక్ వరల్డ్కి తీసుకెళ్ళిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఆర్కెస్ట్రా మ్యూజిక్ సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను కూడా పాడాలని అనుకుంటాను కానీ నేను ముందుకు రాలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా నత్తి ఉండేది, ఇప్పుడు నత్తి కొంచెం బెటర్ అయిపోయింది. బెటర్ అయిపోయిందంటే ఇప్పుడు కూడా ఉంది కానీ మీకు తెలియకుండా మాట్లాడగలుగుతాను. ఆ ఆర్ట్ నేర్చుకున్నాను. సో నాకు యాక్చువల్గా ఒక ఫంక్షన్లో కూర్చున్నప్పుడు ఇలా ముందు రోలో కూర్చున్నాను బీఐపీగా, పక్కన దానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అప్పుడు ఆర్కెస్ట్రా అన్ని ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్గా వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. అప్పుడు డ్రమ్మర్ బ్రహ్మాండంగా వాయిస్తుంటే నేను పక్కన నా కూర్చున్న ఒక జర్నలిస్ట్కి చెప్పాను, నా దగ్గర ఇస్తే నేను చింపేస్తానండి. ఓ అంత బాగా వస్తుందా అని, నాకు రాదు అందుకే నేను చింపేస్తాను డ్రమ్స్ని. నాకు ఎందుకో డ్రమ్స్ అంటే చాలా ఇష్టం.